హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్ నేను మీ హారిక ఈరోజు వీడియోలో అయితే ఐక్యాలో నేను తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో కూడా చేశాను అండ్ ఇది వచ్చేసి పార్ట్ టూ ఐక్యా హాల్ అనమాట సో ఇందులో వచ్చేసి నేను ఆర్గనైజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇలాంటి బాక్సెస్ అయితే తీసుకున్నానండి ఇందులో మనం ఇయర్ రింగ్స్ కానీ లేదంటే మనం మార్నింగ్ మార్నింగ్ తీసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ కానీ ఆరల్స్ చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఆర్ స్టేషనరీ ఐటమ్స్ ఇలాంటివి ఏమైనా కూడా మనం నీట్గా ఒకే దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతాయని చెప్పేసి నేనైతే ఈ బాక్సెస్ ఒక టూ బాక్సెస్ వరకు తీసుకున్నానండి యాక్చువల్లీ ఇవి మనకి స్టోరేజ్కి చాలా బాగా యూస్ అవుతాయి నీట్గా మనం ఒక దగ్గర అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట అండ్ ఈ పార్టీషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం పెద్దవి కావాలనుకుంటే అవి రెండు యూస్ చేసుకోవచ్చు చిన్న వాటిలో పెట్టుకునేవి కింద వాటిలో పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఈ పార్టీషన్స్ అయితే ఫిక్స్డ్ అండి ఇవి మనము రిమూవ్ చేసి మళ్ళీ పెట్టుకునేవి కాదు సో నేనైతే ఇవి టూ బాక్సెస్ తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది మనం ఏదైనా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవి అయితే బాగానే యూస్ అవుతాయి మనకి సో ఇవైతే నేను బెస్ట్ పర్చేస్ అనే చెప్తానండి సో చూపిస్తున్నాను కదా నేను ఒకటి మీకు ఓపెన్ చేసి చూపించాను అండ్ చూడ్డానికి కూడా స్టడీగా ఉంది అలాగే స్టాకబుల్ బాక్సెస్ అండి ఇప్పుడు రెండు బాక్సెస్ మనం సేమ్ తీసుకుంటే ఒకదాని మీద ఒకటి మనం ఈజీగా పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు మనం కబ్బోర్డ్స్లో అవి కూడా పెట్టుకోవడానికి ఇవి కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటాయి అలాగే స్పేస్ కూడా కన్జంప్షన్ అనేది తగ్గుతుంది కదా ఇలా స్టాకబుల్ ఉండడం వల్ల సో నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్నది ఈ బాక్స్ తీసుకున్నానండి ఇది జస్ట్ ఏం లేదు టిఫిన్ బాక్స్ క్యూట్గా అనిపించి తీసుకున్నాను సో ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది సో మనం ఏమైనా ట్రావెలింగ్ పర్పస్కి కానీ లేదా కిడ్స్ ఉన్న వాళ్ళ కిడ్స్కి కానీ లేదా ఓన్లీ మన సెల్ఫ్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు నాకైతే ఈ బాక్సెస్ చాలా క్యూట్గా అనిపించి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నైఫ్స్ అండి సో ఐక్యాలో నైఫ్స్ అయితే చాలా బాగుంటాయి మనకి ఇది పదునది కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట అండ్ నేనైతే కొంచెం పెద్ద నైఫే తీసుకున్నాను లైక్ ఫ్రూట్స్ లాంటివి ఏమైనా కట్ చేసుకుందామని చెప్పేసి సో నైఫ్ అయితే చాలా బాగుంది వీటిలో మనకి సెట్స్ కూడా ఉంటాయండి లైక్ సెట్ ఆఫ్ త్రీ అలా కూడా ఉంటాయి లేదా సింగిల్స్వి కూడా ఉంటాయి ఐక్యా వెళ్ళినప్పుడు తప్పకుండా నైఫ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది తీసుకున్నానండి ఇది జస్ట్ మనకి డస్టింగ్ పర్పస్కి ఎక్కడైనా చిన్న చిన్న డస్ట్ అనేది మనము రిమూవ్ చేసుకుని ఈ విధంగా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అనమాట బ్రష్తో పాటు ఈ చాట కూడా మనకు వస్తుంది సో ఇది కూడా బాగానే అనిపించిందండి అండ్ క్వాలిటీ కూడా మంచి థిక్గా ఉంది ప్లాస్టిక్ మంచి ప్లాస్టిక్ ఇది సో ఇవి మనకి ఏమైనా చిన్న చిన్నవి క్లీన్ చేసుకుని అక్కడికక్కడ మనము పడేసుకోవడానికి నీట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ దీని బ్రష్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి బ్రిజిల్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి మనం ఎలాంటి సర్ఫేస్ మీద అయినా కూడా ఈజీగా డస్ట్ అనేది రిమూవ్ చేయవచ్చు అలాగే మనము ఇవి రెండు సెట్ కింద ఇలా అటాచ్ పెట్టేసుకోవచ్చు పడిపోకుండా బాగానే అటాచ్ అవుతుంది మనం సరిగ్గా పెట్టుకుంటే అలాగే వీటికి హోల్ కూడా ఉంది కాబట్టి మనం ఎక్కడైనా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా లైక్ కింద పెట్టుకోకుండా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి జస్ట్ థర్టీ రూపీస్ అండి ఇవైతే నాకు బాగా అనిపించాయి ఇవి నేను జస్ట్ కిచెన్లో వేస్ట్ అది వేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను మనం ఏమైనా చిన్న త్రో బ్యాగ్స్ ఉంటాయి కదా లైక్ మనము చెత్త వేసుకోవడానికి దాన్ని ఇందులో పెట్టుకుని వేసుకుంటే నీట్గా ఉంటుంది చూడ్డానికి సో ఆ పర్పస్ కానీ తీసుకున్నాను అలాగే మనము వీటికనే కాదు జనరల్గా స్పూన్స్ ఇలాంటివన్నీ ఒక దాంట్లో వేసుకుని పెట్టుకోవడానికి కూడా మనం వీటిని పెట్టుకోవచ్చు వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి బట్ నేనైతే అందుకోసం అని చెప్పి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రే తీసుకున్నానండి ఈ ట్రే నేను జస్ట్ ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి పెట్టుకుందామని చెప్పేసి తీసుకున్నాను ఒక దాంట్లో జస్ట్ ఏమైనా మనకి ఎక్కడైనా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ మిస్ అవుతూ ఉంటాయి కదా సో అలాంటివి పెట్టుకోవడానికి ఇలాంటి ట్రేస్ బాగానే యూస్ అవుతాయి మనకి లైక్ రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి నెయిల్ పాలిషెస్ అన్నీ కూడా ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి కానివ్వండి ఆర్లస్ ఏమైనా వైర్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి సిజర్ తీసుకున్నానండి ఐక్యాలో మనకి నైఫ్సే కాదు సిజర్స్ కూడా చాలా బాగుంటాయి అందుకే నేను ఈ సిజర్ కూడా తీసుకున్నాను అనమాట మనకి వి విడిగా మనము లైక్ ప్లాంట్స్కి అవి ప్రూనింగ్ చేసుకోవడానికి కూడా మనకి సీజర్స్ ఉంటాయి అది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా అది చాలా బాగుంటుంది అందుకే నాకు నచ్చి నేను మళ్ళీ ఇలా నార్మల్ సీజర్ కూడా తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ అండి క్లిప్స్ క్వాలిటీ నిజంగా ఐక్యాలో చాలా బాగుంటుంది అలాగే మనము కొంచెం లైక్ మనం బాల్కనీస్లో బట్టలు ఆరేసుకోవడానికి పైకి లాక్కునే ఉంటాయి కదా అలాంటివి ఏమైనా యూస్ చేసినప్పుడు ఈ షేప్ అనేది మనకి అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి నార్మల్ క్లిప్స్ కన్నా నార్మల్ క్లిప్స్ పెడుతుంటే ఏంటంటే అవి విరిగిపోతున్నాయి సో ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ అలాగే మనకి అలాంటి రాడ్స్ మీద ఆరేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో నాకైతే అవి బాగా అనిపించింది ఆల్రెడీ ముందు వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను అవి నచ్చి నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇవి పర్చేస్ చేసుకుని వచ్చాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్గనైజ ఆర్గనైజేషన్ బాక్సెస్ అనేవి తీసుకున్నాను నేను ఇవి వచ్చేసి నేను జనరల్గా మనకి ఏమైనా మేకప్ ఐటమ్స్ అవి పెట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నానండి లైక్ మనం అరేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఒక దాంట్లోనే మనం అన్ని లైక్ ట్రేలో అన్నీ నీట్గా పెట్టేసుకోవచ్చు సో వీటిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంది బట్ నేను చెప్పాను కదా నేను వీటిని మేకప్ కోసం లైక్ మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకున్నాను అని చెప్పేసి సో అందుకే నేనైతే ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నాను మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది మనము ఏ పర్పస్కి తీసుకున్నామో దాన్ని బట్టి మనం కలర్స్ అనేవి చూసుకొని తీసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ అండి ఇవి స్మెల్ చాలా బాగుంది అందుకే తీసుకున్నాను సింటెడ్ క్యాండిల్ అనమాట ఇందులోనే మనకి చిన్న సైజెస్ పెద్ద సైజెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి నాకు ఈ ఫ్లేవర్ నచ్చి నేనైతే దీన్ని తీసుకున్నాను ఇవి మనం ఎప్పుడైనా కూడా రిలాక్స్ అవ్వడానికి పీస్ఫుల్గా జస్ట్ లైట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో క్యాండిల్స్ కలెక్షన్ కూడా ఐక్యాలో బాగానే ఉంటుందండి బట్ లిటిల్ బిట్ ప్రైసీ ఉంటాయి కొంచెం అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి నేను ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి నైఫ్స్ అవి షార్ప్ అండి మనకి ఎంత మంచి నైఫ్ తీసుకున్నా కొన్ని రోజులకే మనకి కొంచెం పదును అనేది తగ్గిపోతుంది కదా సో అలాంటప్పుడు మనం ఎక్కడికో తీసుకెళ్ళి చేయించుకునేదానికన్నా నేనైతే దీన్ని ఐక్యాలో చూశాను ఇది హెల్ప్ అవుతుంది అలా చేసుకోవడానికి అని చెప్పేసి నేనైతే దీన్ని తీసుకున్నాను అనమాట సో నేనైతే దీన్ని ఇంకా యూజ్ చేయలేదండి ఎందుకంటే నేను ప్రజెంట్ కొత్త నైఫ్స్ తీసుకున్నాను కదా అవి ఏమైనా కొంచెం పదును తగ్గాక యూజ్ చేద్దామని చెప్పి ప్రెజెంట్ అయితే యూజ్ చేయలేదు బట్ ఉంటుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాను సో ఇదైతే కిచెన్లోకి మనకి మస్ట్ ఎసెన్షియల్ ఐటమ్ అనే చెప్తానండి నేనైతే ఎందుకంటే మనకి జనరల్గా ఎంత ఎన్ని నైఫ్స్ ఉన్నా కూడా పదును తగ్గిపోతూ ఉంటాయి కదా కొన్ని రోజులకి సో ఇలా మనం ఒకటి తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో మనమే దాన్ని షార్ప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ రోల్ తీసుకున్నానండి ఇదైతే జస్ట్ గిఫ్ట్ ర్యాప్ అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో గిఫ్ట్ ర్యాప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి నాకైతే ఇది బాగా అనిపించి దీన్ని తీసుకున్నానండి సో ఇది చూసారు కదా ఎంఆర్పి వన్ థర్టీ నైన్ బట్ ఐకేలో ఏంటంటే మనకి ప్రొడక్ట్స్ కొన్ని కొన్ని సేమ్ ప్రైసెస్ ఉంటే కొన్ని కొన్ని తగ్గుతాయి కదా సో ఇదైతే కొంచెం తగ్గింది కంప్లీట్గా అని చెప్పను కానీ కొంచెం ప్రైస్ అయితే తగ్గిందండి అండ్ డిజైన్ కూడా నాకు బాగా అనిపించి తీసుకున్నాను మిగతావన్నీ కూడా నాకు ఎక్కువ క్రిస్మస్ అలా అనిపించాయి అనమాట క్రిస్మస్ థీమ్ లాగా ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను సో ఇవన్నీ నేనైతే షాప్ చేసిన ఐటమ్స్ ఈ ఐటమ్స్ అన్నీ మీకైతే నచ్చాయని అనుకుంటున్నాను ఇవైతే ఐకేలో నేను చేసిన షాపింగ్ పార్ట్ టూ వీడియో అండి పార్ట్ వన్ వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే కనుక దాని లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను సో ఒకసారి అయితే చెక్ చేసేయండి అలాగే ప్లాన్స్ కలెక్షన్ కూడా నేను సపరేట్ వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే దాని లింక్ని కూడా కింద ప్రొవైడ్ చేస్తున్నానండి సో చూసేయండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్